రామ్కి అక్రమ నిర్మాణాలపై కొరడా జుల్పించిన మున్సిపల్ అధికారులు. చెన్నాపురం నుంచి తిమ్మాయిపల్లికి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని రామ్కి సంస్థ అక్రమంగా ప్రహరీ గోడ నిర్మిస్తున్న వార్తను వివిధ పత్రికల్లో ఛానల్లో రావడంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ మోహన్ రెడ్డి కాప్ర ఎంఆర్ఓ సుచరిత అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందిగా తమ సిబ్బందిని ఆదేశించారు. కాగా వెంటనే రంగంలోకి దిగిన టీపీఓ స్రవంతి, ఆర్ఐ వీరేంద్ర సాయి రామ్కి నిర్మిస్తున్న అక్రమ ప్రహరీ గోడను జేసీబీ సాయంతో తొలగించారు. కాగా రామ్కి సంస్థ నిర్మిస్తున్న ప్రహరీ గోడ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని, అక్రమ నిర్మాణాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు తెలిపారు. టీపీఓ మేడం, ఎంఆర్ఓ మేడం, ఆర్ఐ గారు వచ్చారు. ఇదంతా వెరిఫై చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాటర్ని అంతా ఇక్కడ స్టాక్ చేసి ఇక్కడ పాండ్ ఉంది. ఈ పాండ్లోంచి మళ్ళీ అక్కడికి పంపిస్తా అంట. అదేదో వాడు లోపలే కట్టుకోవచ్చు కదా, అక్కడ వాటి స్థలంలో ఇది కబ్జా చేయడం ఎందుకు నాకు అర్థం కాలేదు.